అందరికీ నమస్కారం అండి శిరీష క్రియేషన్స్కు స్వాగతం టైటిల్ చూసి అర్థమై ఉంటుంది ఇది వచ్చేసి మిక్కీ మౌస్ థీమ్తో ఈజీగా ఇంట్లో చేసుకునే బర్త్డే డెకరేషన్ మ్యాక్సిమం ఎక్కువ సామాన్యత ఏం పడదు వస్తువులు అవసరం ఏమీ లేదు మీ దగ్గర ఉన్న వాటిని మీ కొంచెం క్రియేటివ్గా యూజ్ చేసుకోవచ్చు మిక్కీ మౌస్ థీమ్లో మెయిన్గా రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది కాబట్టి నేను రెడ్ అండ్ కా బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది సో అందుకని చెప్పి ఫస్ట్ బ్లాక్ చార్ట్ పేపర్తో నేను బ్యాక్గ్రౌండ్ చూ సెట్ చేసుకుంటున్నాను ఇలా అన్నమాట టూ చార్ట్ పేపర్స్ పట్టాయి నాకు సో టూ చార్ట్ పేపర్స్ నేను క్లియర్ టేప్తో గోడ పైన ఇలా స్టిక్ చేశాను మీ దగ్గర సిల్క్ క్లాత్లా ఏమైనా ఉంటే మీరు బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకోవచ్చు దానికైతే పిన్స్ ఎక్కువ పడతాయి నేనైతే దీన్ని ఇప్పుడు క్లియర్ టేప్తోనే చేశాను మొత్తం నెక్స్ట్ ఇది వచ్చేసి క్రేప్ పేపర్ అంటారు దీంతో నేను ఇప్పుడు రిబన్స్ చేసుకుంటున్నాను క్రే ఈ రిబ్బన్స్ అయితే నార్మల్గా స్టేషనరీస్లో దొరుకుతూ ఉంటాయి స్కూల్స్లో చాలా వరకు చేసే డెకరేషన్స్ ఈ క్రే పేపర్ రిబ్బన్స్తోనే చేస్తారు సో అవి రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి లాక్డౌన్ తర్వాత మీరు ట్రై చేసి చూడండి ఈజీగా అవుతుంది అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది సో వాటిని ఇలా ట్విస్ట్ చేసేసి మొత్తం ఆ చార్ట్ పేపర్ అంతా నేను కంప్లీట్ చేశాను ఐ మీన్ దాన్ని నింపాను దాని తర్వాత ఇది రెడీమేడ్ బ్యానర్ సో బర్త్డేస్కి తీసుకుంటాం కదా నేను అది అప్లై చేశాను దాని తర్వాత అవి లెటర్స్ ఈషా అనే పేరు లెటర్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ రెడీమేడ్వే అవి థర్మాకోల్ లెటర్స్ సో వాటిని నేను ఇక్కడ పెట్టేశాను దీని తర్వాత ఇది ట్రయాంగులర్ బ్యానర్ ఉంది కదా ఇది వచ్చేసి మిక్ పోల్కా డాట్స్ ఉన్నాయి దీనిపైన సో ఆ పోల్కా డాట్స్ మిక్కిమాస్కి సెట్ అవుతాయి అందుకని చెప్పి నేను ఆ బ్యానర్ కూడా ఇక్కడ యూస్ చేసుకున్నాను నెక్స్ట్ మిక్కీ మౌస్ టెంప్లెట్స్ కోసం ఏమైనా టూ డిఫరెంట్ సైజులో ఉన్న రౌండ్ ప్లేట్స్ని తీసుకోండి సరిపోతుంది సో వాటిని ఈ పెద్ద ప్లేట్ వచ్చేసి ఇలా ఫేస్ లాగా చిన్న వచ్చేసి ఇయర్స్ లాగా పెడితే మీకు మౌస్ టెంప్లెట్ యూస్ రెడీ అయిపోతుంది దీన్ని యూస్ చేసుకుని మీరు మీకు కావాల్సిన ఎంబిలిష్మెంట్స్ రెడీ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ పేపర్ పైన సారీ పేపర్ కాదు చార్ట్ పేపర్ యాక్చువల్గా చార్ట్ హీట్ సో దానిపైన నేను రెడ్ అండ్ బ్లాక్ చార్ట్స్ షీట్స్ పైన ఈ మీ మిక్కెమోస్ని ఐ మీన్ మౌస్ టెంప్లెట్స్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసి మన డెకరేషన్లో యూజ్ చేసుకోవడమే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి మౌస్ థీమ్ అనేది యాప్ట్ అవుతుంది కదండి సో మా పిల్లలు ఇద్దరు బర్త్డేలు ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్లో అయిపోయాయి సో వెంట వెంటనే ఉంటాయి కాబట్టి నేను నార్మల్గా ఎప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా బట్ థీమ్తో ఎప్పుడు చేయలేదు థీమ్ బేస్డ్గా ఏం చేయలేదు జస్ట్ నాకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటూ వెళ్తాను ఈసారి నేను థీమ్ని అనుకుని చేశాను సో ఇది వచ్చేసి మిక్కి మోస టెంప్లేట్స్ని కట్ చేస్తున్నాను వీటిని తర్వాత మన డెకరేషన్లో వాడుకోవడమే మీకు ఎన్ని కావాలనేది మీరు ఐడియా పెట్టుకోండి లైక్ బ్యానర్ కింద చేయాలి అనుకుంటే కొన్ని ఎక్కువ పడతాయి కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు నాకు ఇక్కడ నేను జస్ట్ వాటిని ఎలా ఉన్న వాటిని అలా స్టిక్కర్స్లా యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి చాట్ పొడవు సిక్స్ వచ్చాయి రెడ్ రెడ్ చాట్కి సో అవి సిక్స్ తీసుకున్నాను బ్లాక్ అయితే ఫైవ్ తీసుకున్నాను అంతే ఇవి వచ్చేసి పేపర్ ఫ్యాన్స్ బ్లాక్ అండ్ రెడ్తో పాటు మౌస్ థీమ్లో వైట్ అండ్ ఎల్లో కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు పింక్ కూడా చేయవచ్చు మౌస్కి సో అందుకని నా దగ్గర ఎల్లో పేపర్ ఫ్యాన్స్ ఉన్నాయి నేను రెండు తీసుకున్నాను ఇద్దరు పిల్లలకి రెండు అన్నట్టు చెరొకటి అన్నట్టు రెండు పేపర్ ఫ్యాన్స్ తీసుకొని వాటిపైన బ్లాక్వి పెట్టాను ఇప్పుడు ఇలా మీకు రెడీమేడ్ ఉంటాయి అని చెప్పాను కదా ఈషా అనే లెటర్స్ దొరుకుతాయి అన్నాను కదా ఇప్పుడు లాక్డౌన్లో అది కష్టం కాబట్టి మీరు ఇంట్లో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ కానీ లేకపోతే మీ దగ్గర డిజైన్ పేపర్స్ ఉంటే వాటిని కానీ ఇలా లెటర్స్ కింద ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ కట్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఆల్రెడీ అంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చేసింది ఇవి కూడా లెటర్స్ సో అవి నేను యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ మికీ మోస్ రెడ్ మికీమాస్లు పెట్టాను మా పాపది ఫిఫ్త్ బర్త్డే సో బ్లాక్ త్రీ పెట్టాను మా బాబు థర్డ్ బర్త్డే సో పైనుంచి కిందకి నేను అంటే వాల్ పైన చేసిన డెకరేషన్ అంతా అయితే ఇదే సో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పట్టింది నాకు మీకు ఒక హెల్పర్ ఉన్నా మీరు లేదంటే ఫాస్ట్గా పని చేసుకోగలిగే మనిషి అయితే మీరు మీకు కొంచెం ఈజీగా అవుతుందేమో నేనైతే చాలా స్లోగా చేస్తాను పని సో అందుకని నాకు అంత టైం పట్టు ఉండొచ్చు ఇప్పుడు టేబుల్ డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదు జస్ట్ థీమ్కి సరిపడా నాకు ఇది చున్నీ ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో సో నేను ఈ కాటన్ చున్నీని టేబుల్ క్లాత్ కింద యూజ్ చేసుకుంటున్నాను ప్లెయిన్ రెడ్ కూడా ఉంది నా దగ్గర బట్ బ్లాక్ కూడా కలిసి ఉంది కదా సర్లే అని చెప్పి ఈసారికి ఇది ఈ చున్నీని చూస్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కేక్ కేక్ ఏం చేశానంటే నేను హర్షెస్ డార్క్ కలర్లో ఉంటుంది కదా చాక్లెట్ సిరప్ డార్క్ కలర్ ఉంటుంది అలాగే స్ట్రాబెర్రీ సిరప్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది సో సో అది రెడ్ ఇది బ్లాక్ అని అనుకున్నట్టు అంటే యాక్చువల్గా అయితే ఆ కలర్స్ కాదనుకోండి బట్ అలా సెట్ అవుతాయి అని చెప్పి నేను చాక్లెట్ చాక్లెట్ సిరప్ తోటి మా బాబు బర్త్డే రోజు జస్ట్ మౌస్ షేప్ వచ్చేలాగా అంటే నార్మల్ ఒక సర్కిల్ డ్రా చేసి దానికి చిన్న సర్కిల్స్ చెవుల్లో పెట్టాను అంతే యాక్చువల్గా వీడియో చూపించవచ్చు కానీ స్పేస్ లేక అది రికార్డ్ అవ్వలేదు జస్ట్ కేక్ హర్షేసి రేపు అక్కడ వరకే రికార్డ్ అయింది సో అందుకని నేను ఆ ఒక్క క్లిప్ పెట్టి ఇప్పుడు ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు ఇవి ఎంత ప్లెయిన్గా ఉన్నాయో మిక్కీ మాస్వి అది కూడా అంతే ప్లెయిన్గా ఉండేది అసలు లోపల ఫీల్ కూడా చేయలేదు నేను ఒక గాజ్ అనుకుంటే ఒక సర్కిల్ రౌండ్ గీసుకుని దానికి రెండు చెవులు అప్లై చేశానండి చెవుల్లో పెట్టానంటే కేక్ రెసిపీ అయితే అడగండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా కేక్ రెసిపీస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చూసి చేసుకోండి బాగానే వస్తాయి పర్వాలేదు సో ఇది ఫైనల్ లుక్ నేను మళ్ళీ ఇక్కడ వైట్ కిమోసులు కూడా పెట్టాను నేను సిక్స్ తీసుకున్న కరెంట్ వే అది కూడా నేను అక్కడ ప్లేస్ చేసేసాను సో ఇది వాళ్ళ వీడియో హోప్ ఇది నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ఇంట్లో ఉండండి సురక్షితంగా క్షేమంగా ఉండండి